నుంచి ఎక్స్పాన్షన్ తర్వాత ఎంత ఎమిషన్స్ వస్తాయి అనేది కూడా మ్యాథమెటికల్ మోడలింగ్ అంటే కంప్యూటర్ ద్వారా వాటిని గణన చేయడం జరిగింది. గణన చేసి చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతవరకు దాని యొక్క దాని ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా ఈ ఏఐ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా విస్తరణ జరిగిన తర్వాత కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి నామ్స్కి అనుగుణంగా అంటే దానికి లోబడి ఉంటాయని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇందులో ఉన్నటువంటి ట్రాఫిక్ నిర్వహణ అలాగే విపత్తు నిర్వహణ ప్రణాళిక ఈ ఈ సామాజిక ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావాలు ఇవన్నీ కూడా మనం తరువుగా ఈ పర్యావరణ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. ఈ ప్రమాద విశ్లేషణ అంటే కంపెనీలో జరిగేటువంటి ప్రమాదాలు ఎట్లాంటి ఉండొచ్చు, వాటికి ఏ విధమైన మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి సంబంధించిన ఫైర్ ప్రొటెక్షన్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో మనం పొందుపరచడం జరిగింది. అలాగే ఈ చుట్టూ 2010 నుంచి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది. అయితే ఈ విస్తరణలో భాగంగా దాదాపు 42 లక్షలు ఈ మొత్తం 3 సంవత్సరాల్లో ఈ సామాజిక కార్యక్రమాల కోసం మనం ఇందులో బడ్జెట్ను పొందుపరచడం జరిగింది.